కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక చట్టాలకు నిరసనగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతే రాజు తమది రైతు ప్రభుత్వం అన్న మాట మానిఫెస్టోలకు మాత్రమే పరిమితమైందని ఎన్ని ప్రాణాలు పోయినా ఈ ప్రభుత్వాలు పట్టించుకోని పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. అంగన్వాడీ ఆశా వర్కర్లు మున్సిపల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులకు సంక్షేమ పథకాలు కొనసాగించాలని చిరు ఉద్యోగులకు కార్మికులకు నవరత్నాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని అందరికీ ఉద్యోగ సామాజిక భద్రత కల్పించాలన్నారు. అలాగే ఉపాధి హామీ పథకం క్రింద 200 రోజులు పని కల్పించాలని పట్టణ ప్రాంతంలో చట్టం అమలు చేయాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని లేకుంటే ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. అనంతరం ఎంఆర్ఓ లక్షన్ పాత్రోకి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి వేణుశంకర్రావు, సిఐటియు సురేష్, సిపిఐ ఇందిర, ఐద్వా మహిళా సభ్యురాలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ యూనియన్ ఇవాళ ఒక 50 లక్షల రూపాయలు అక్కడికి నిధి ఇచ్చారు. అలాగే అనేక చోట్ల అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీల్స్, అలాగే ఇతర కార్మికులు, ఇతర ఉద్యోగులు వాళ్ళకి ఆర్థికంగా సహకరిస్తున్నారు. మనము కూడా రేపు వాళ్ళకి ఆ విధంగా సహకారాన్ని అందించాలి. కార్మికులు, కర్షకులు భుజం భుజం కలిపి పోరాడితే మోడీ విధానం గాని, అలా మోడీకి ఒత్తాసగా పలికిన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విధానాన్ని గాని మనం వెనక్కి కొట్టగలం. ఆ విధంగా మన హక్కులను రక్షించుకోగలం. మన హక్కులను రక్షించుకోవడానికి జరిగే ఈ పోరాటంలో మీరందరూ పాల్గొవాలని ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చేస్తాం. మన వాళ్ళు అనుకుంటున్నారు ఎంఆర్ఓకి ఇచ్చేస్తే మన పని అయిపోయిందని చెప్పేసి, ఎంఆర్ఓ గారికి ఇచ్చేస్తే ఆయన రాస్తారు పని అయిపోద్ది. కానీ జనం మద్దతు మనకు కావాలి, జనం కూడా తెలియాలి. కాబట్టి మనం ఈరోజు ఈ నిరసన ర్యాలీని మనం ఇక్కడ నుండి మనం అక్కడ అంబే మన ఎవరు బొమ్మ ఉద్యోగం చేయాలి, నువ్వు ప్రభుత్వానికే సేవ చేయాలని అంటే నీకు నిత్యావసర సరుకులు ఉండవు. కాబట్టి అంత దుర్మార్గమైన చట్టం, అలాగే ఈరోజు మన విద్యుత్ ఛార్జీలు పెంచే చట్టం, వీటిలన్నింటినీ రద్దు చేయాలని, ప్రజలందరికీ లాభం జరగాలని చెప్పేసి రైతులు పోరాడుతున్నారు. అలాంటి పోరాటానికి మద్దతు ఇవ్వాలి వాళ్ళకి. ఒకటి వాళ్ళ ర్యాలీలు వాటిల్లో మనం పాల్గొవాలి. రెండు ఆర్థికంగా సహకరించాలి. ఇప్పుడు చెప్పాను ఆశాలు, మన ఆశాడు పిలిపిస్తే చాలా పిహెచ్సిలో ఎంత తీస్తే